వెల్కమ్ టు NSTV. నా పేరు రాజి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గ కంబదూరు మండలం కోటగుడ్డం గ్రామంలో రైతు కోసం తెలుగుదేశం మహాపాదయాత్రలో పాల్గొన్న తెలుగుదేశం నాయకులు కంబదూరు మండల కేంద్రం వరకు సాగింది. రైతుల పంట నష్టాలు తెలుసుకుంటూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా పలువురు రైతుల పొలాల్లో వెళ్లి పంట నష్టాన్ని నాయకులు పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం రైతుల సంక్షేమం విస్మరించిందని విమర్శించారు. 2018 నుండి 2020 వరకు రైతులకు అందించాల్సిన ఇన్పుట్ సబ్సిడీ పంట నష్ట పరిహారం ఇవ్వడంలో వైఫల్యం చెందిందని అన్నారు. దోపిడీ రాజ్యం, దొంగ ప్రభుత్వంకు ప్రజలే బుద్ధి చెప్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ అధ్యక్షుడు కాల్వా శ్రీనివాసులు, కళ్యాణదుర్గం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ ఉమామేశ్వర నాయుడు, పార్లమెంట్ ఇన్ఛార్జ్ జేసీ పవన్ రెడ్డి, పరిటాల శ్రీరామ్, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రామ్మోహన్ చౌదరి, సిపిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి జగదీష్, తెలుగుదేశం పార్టీ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, తెలుగు యువత నాయకులు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రైతుల పేరు చెప్పి ప్రభుత్వంలోకి వచ్చినటువంటి జగన్ రెడ్డి గారు రైతులను ఇబ్బంది పెట్టే కార్యక్రమం, రైతులు నట్టేటు ముంచే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. ఒక్కసారి మనం ఆలోచన చేస్తే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలో ఉంటే మనకి ఏమొచ్చేది, జగన్ రెడ్డి గారు అధికారంలో ఉంటే ఏమొస్తుంది అనేది మనం అందరూ ఆలోచన చేయాల్సిన అంశం. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉంటే ప్రభుత్వానికి వచ్చే ప్రతి రూపాయి ఆదాయాన్ని పేద ప్రజల సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం మన జగన్ రెడ్డి గారు అధికారంలో ఉంటే కేవలం వాళ్ళ ఎమ్మెల్యేలకు వాళ్లకు జే ట్యాక్స్ రూపంలో మాత్రమే రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని చెప్పి మరొకసారి మన అనంతపురం జిల్లా విషయానికి వస్తే రాష్ట్రంలో బంగారన్న దొరుకుతుందేమో కానీ డబ్బులు పెడితే ఇసుక దొరికే పరిస్థితి కానీ మన ఎమ్మెల్యే బెంగళూరుకి మాత్రం టిప్పర్లో బహాటంగా పోయింది. ఎమ్మెల్యే ఎందుకు తోలుకుంటుంది, మన ఓటు వాళ్ళకి వేయడం వల్ల మన ప్రాంతానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు జరగకుండా వాళ్ళ సొంత కార్యక్రమాన్ని చేసుకునే కార్యక్రమం ఈ నియోజకవర్గం ఎమ్మెల్యేగా చేస్తున్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మన పరిస్థితి ఏంటి అనేది మనం అందరూ ఆలోచన చేసుకోవాలి. అదేవిధంగా ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు రాష్ట్రంలో, మన అనంతపురం జిల్లా విషయానికి వస్తే ఏ రైతు నష్టపోయినా పంట పొలం సందర్శించే సందర్భం లేదు. ఒక అధికారి పొలాలకు వచ్చిన సంఘటన మనం అసలు చూడలేదు. ఈ కుందిర్పి కంబదూరు మండలంలో 16,000 మంది రైతులకు గాను 2,000 మందికి వాతావరణ బీమా వచ్చింది. 14,000 మంది రైతులు ఏం పాపం చేశారని చెప్పి నేను జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాను. రైతులు కాదా ఈ రాష్ట్రంలో, లేదా పంట పెట్టలేదా, ఇప్పుడు ఆ పొలం లేకపోయి ఒక పెద్ద ఆయన అడిగితే నేను చెనక్కాయ వేశాను, ఈ పంట పాడైపోయింది, 70,000 పెట్టుబడి పెట్టాను, 15,000 వచ్చింది, నాది ఉలవేశారని చెప్పి రాశారని చెప్పి చెప్తున్నాడు. మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకే కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి రక్షణ కల్పించే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేసేవారు. ఏదైనా మన ఎమ్మెల్యేలు తప్పు చేస్తే కూడా వాళ్ళపైన క్రమశిక్షణ చర్యలు తీసుకునేవాళ్ళు. మొన్న సాధ్యాతు తాడిపత్రిలో ఒక వైసీపీ ఎమ్మెల్యే దొంగ మాదిరి దౌర్జన్యంగా 30 సంవత్సరాలు రాజకీయ రూపం కలిగినటువంటి దివాకర్ రెడ్డి అన్న వాళ్ళ ఇంట్లోకి మారణాయుధాలు తీసుకొని తొరబడిన సంఘటన మనం చూసాం. వాళ్ళకి అధికారం ఇచ్చినది ఎందుకో, రైతుల కష్టాలు చూడండి, మన ప్రాంత సమస్యలు చూడండి, మన భవిష్యత్తు చూడండి అని చెప్పి మనం అధికారం ఇచ్చాం. కానీ సాధ్యాత్తు ప్రత్యర్థులు ఇంట్లోకి చొరబడి వాళ్ళను సమాధి చేయాలని ఆలోచిత మనం అధికారం ఇచ్చామని చెప్పి మేము అందరినీ అడుగుతున్నా. అందుకోసం జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ప్రభుత్వ పరంగా ప్రభుత్వమే కార్యక్రమాలు చేపిస్తా ఉంది. ఇంతవరకు ఏదైనా సోషల్ మీడియాలో మనం చూసాం, సోషల్ మీడియాని కమదూరు మండలంలోనే చాలామంది పిల్లలు సోషల్ మీడియాలో బిల్డింగ్లు రంగులు కొట్టుకునేది పెడితే కేసులు పెట్టిన సంఘటన చూసాం, సుమోటోగా తీసుకొని పోలీసులో. ఈరోజు ఒక సాధ్యాత్తు ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళి మారణాలతో దాడి చేస్తే సీసీ ఫుటేజ్లు స్పష్టంగా కనపడుతున్నాయి. ఎందుకు మీరు కేసు పెట్టట్లేదు? ఈ ప్రభుత్వం ఎవరి కోసం ఉంది, ప్రజల కోసమా, దౌర్జన్య పరులకు అందుబాటు? అందుకోసం మనం అందరం కూడా ప్రజాస్వామ్యాన్ని రక్షించాల్సిన అవసరం ఉందంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి వల్ల మాత్రమే సాధ్యమయ్యే సందర్భంగా
భవిష్యత్తు మనం బతికుంటేనే భవిష్యత్తు మనం బతికుంటే పరిస్థితులు లేకోకుండా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తా ఉంది కాబట్టి మనం చూస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మనం అందరము ఎవరో అక్కడ జరిగింది ఇంకో దగ్గర జరిగింది మనకేం సంబంధం అనుకోకుండా ప్రతి ఒక్కరు మన సైనికులై తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు పంట ఫెయిల్ అయితే మన అనంతపురం జిల్లాకు ఇన్పుట్ సబ్సిడీ అనేది మనకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. ఆ ఇన్పుట్ సబ్సిడీతో మనం తృప్తి పడకపోతే రైతులకు రుణమాఫీ చేసిన సంఘటనను మనం చూసాం. అదేవిధంగా ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాడు, రుణమాఫీ కూడా చేశాడు. ఈ ప్రభుత్వం ఏం చేసిందని చెప్పి మనం ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. అందుకోసం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ రైతులకే కాదు ప్రతి ఒక్కరికి, ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్తకు, ప్రతి రైతుకు ఇన్పుట్ సబ్సిడీ చేదుకోవాలి. ప్రభుత్వం చేసిన తప్పుదాన్ని కట్టుకొని ఖచ్చితంగా వాళ్లకు రైతాంగాన్ని కొనసాగించే విధంగా చేయాలని చెప్పిన సందర్భంగా మరొకసారి తెలియజేస్తూ ఈ అవకాశం ఇస్తున్నారు మీ అందరికీ.